అక్క చెల్లెమ్మలకు భరోసాగా గ్రామాల్లో బెల్ట్ షాపులు ఎత్తేస్తానన్నారు వైఎస్ జగన్. నాయకుడనేవాడు ప్రతి ఒక్కరిని ప్రగతి పదంలో నడిపించగలగాలి అన్నారు. అదే గ్రామానికి చెందిన 10 మంది మహిళలను పోలీసులుగా నియమిస్తానన్నారు జగన్. ఎన్నికల ప్రచారంలో భాగంగా విజయనగరం జిల్లా సాలూరులో వైఎస్ జగన్ ప్రసంగించారు. 9వ పని చేయబోతున్నా. ఇవాళ 9వ పని చాలా అవసరం. కారణం ఇవాళ పిల్లలు చదువుతున్నారు, పిల్లలు గ్రామాలలో చదువుతున్నారు. ఎదురుంగనే ఒక మందు షాప్ పెడతారు, ఒక బెల్ట్ షాపు, ఒక మందు షాపు కనిపిస్తుంది. పిల్లలు చదువుతున్నారు, అక్క చెల్లెమ్మలు సమక్షంలోనే పిల్లలు కన పిల్లలు అక్కడి నుంచి పిల్లలు నేరుగా మందు షాపుకు వెళ్ళి చదువుతున్న పిల్లలు చెడిపోయే పరిస్థితిలో చూస్తున్నాం. ఇవాళ అక్క చెల్లెమ్మలు బాధపడుతున్నారు. ఇవాళ అక్క చెల్లెమ్మలకు భరోసా ఇచ్చి 9వ పని చేయబోతున్నా. మన పిల్లలందరూ చదవాలి, మన పిల్లలు గొప్పగా ఇంజనీర్లు కావాలి, మన పిల్లలు గొప్పగా డాక్టర్ కోర్సులు చదవాలి, మన పిల్లలు కలెక్టర్ వంటి పెద్ద పెద్ద చదువులు చదవాలి. అలా చదివినప్పుడే ఆ కుటుంబం పేదరికం నుంచి బయటకు వస్తుంది. కానీ నాయకుడు అనేవాడు ఎప్పుడైనా ఎలా ఉండాలి అని అంటే 1వ తరగతి పిల్లాడి దగ్గర నుంచి ఆ పిల్లాడిని ఇంజనీరింగ్ చేసేదాకా నాయకుడు అనేవాడు ఆ ప్రతి పిల్లాడిని కూడా నడిపించాలి ఒక ప్రగతి పథంలో. కానీ ఇవాళ ఏం జరుగుతూ ఉంది అని అంటే గవర్నమెంట్కు కాస్తంత డబ్బులు ఎక్కువ తెచ్చుకోవాలనే ఉద్దేశంతో ప్రతి గ్రామంలోనూ ఒక మందు షాపు తెరిచి పిల్లలందరినీ కూడా మందుల షాపుల్లోకి నడిపించే కార్యక్రమం చేస్తున్నారు. ఇవాళ నేను తొమ్మిదో పనిగా ఆ ప్రతి అక్క ప్రతి చెల్లెమ్మకు ఇవాళ హామీ ఇచ్చి చెప్తున్నాను. త్వరలో సువర్ణ యుగం రాబోతుంది. ఆ సువర్ణ యుగంలో ఏ గ్రామంలో కూడా బెల్ట్ షాప్ లేకుండా చేస్తాను అని చెప్పి ప్రతి అక్క ప్రతి చెల్లెమ్మకు హామీ ఇచ్చి కూడా చెప్తున్నా. అంతేకాదు, అదే గ్రామానికి చెందిన 10 మంది అక్క చెల్లెమ్మలను అదే గ్రామంలో ఆడ పోలీసులుగా కూడా తీసుకొని వచ్చి ఈ కార్యక్రమాన్ని చేయిస్తానని కూడా చెప్తున్నా. ఒకటి హామీ ఇచ్చి చెప్తున్నా, మందెవడైనా తాగాలి అని అంటే నియోజకవర్గానికి మొత్తానికి కలిపి ఒకే ఒక చోట ఒకే ఒక షాప్ ఉంటుంది. ఆ షాపులోకి వెళ్ళినా కూడా మందు తాగాలంటే రేట్లు షాక్ కొట్టే విధంగా రేట్లు ఉంటాయి. మందు తాగాలి అనుకునేవాడు 3-స్టార్ హోటల్కో 5-స్టార్ హోటల్కో పోవాలి. ఆ శ్రీమంతులు అక్కడికి వెళ్ళి మందు తాగితే వాళ్ళ ఆరోగ్యం చెడిపోతే అటు నుంచే నేరుగా వాళ్ళు హాస్పిటల్కి అటు నుంచే వెళ్ళిపోతారు. కానీ గ్రామాల్లో ఉన్న ప్రతి పేదవాడికి మాత్రం, ఆ ప్రతి పిల్లాడికి మాత్రం అనారోగ్యం పాలయ్యే పరిస్థితి రాకూడదు అని చెప్పి మాత్రం హామీ ఇచ్చి చెప్తున్నాను ప్రతి అక్క ప్రతి చెల్లెమ్మకు.